హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో చికెన్కి, ఈ బిర్యానీకి మనం ఎప్పుడన్నా సరే కేజీ చికెన్ తీసుకుంటే కేజీ రైస్ తీసుకోవాలి. సో కొంచెం పెద్ద పీసెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇంతకు ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ ఒక గిన్నెలో వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పెరుగు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కారము, ఇవన్నీ వేసుకొని మనం కలిపి పెట్టేసుకోవాలి. ఇది మ్యారినేట్ చేసిన తర్వాత మనం ఒక అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్నా పెట్టుకోవాలి. ఒకవేళ మన దగ్గర టైం లేదంటే 1/2 అవర్ పెట్టినా సరిపోతుంది. కొన్ని కొంతమంది అయితే 6 అవర్స్ 5 అవర్స్ కూడా అలా మ్యారినేట్ చేసి పెడతారు. అంటే ముక్క బాగా కారము, ఆ మసాలాలన్నీ కూడా ముక్కలోకి పడతాయి కాబట్టి అంతసేపు ఉంచుతారు. సో ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. కొంచెం కారం తక్కువైంది. సో ఇప్పుడు నేను కారం వేసాను. కారం వేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దావత్ పులావ్ బాస్మతి రైస్ తీసుకున్నా నేను. ఇది కేజీ ప్యాకెట్. దీన్ని ఒక 1/2 గంట ముందు మనం నానబెట్టుకొని కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత గోంగూర పచ్చడి చేస్తున్నాను నేను. దీంట్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. గోంగూర ఒలుచుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టాలి. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తానండి. మన అల్యూమినియం డేక్షన్ లోపల నల్లగా అయినాయి అనుకోండి, వాటిల్లో గోంగూర ఉడకబెట్టేస్తే అవి మళ్ళీ మామూలు కలర్లోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు అది మేము పప్పు గుత్తి పెట్టేసి మెత్తగా రుబ్బుకుంటున్నాం. కావస్తే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు పలావ్ తయారీ చూద్దాము. గిన్నెలో నెయ్యి, ఆయిల్ 2 వేసాను. కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయి, సో నేను చెప్పేస్తున్నాను. సో ఇందులో బిర్యానీ మసాలాలు అన్నీ వేసాను. సో ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలుసు బిర్యానీ మసాలాలు. సో ఆ బిర్యానీ మసాలా అన్నీ వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసాను. పలావ్కి ఎప్పుడు కూడా మనం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ అని దొరుకుతాయి బయట, ఒకవేళ అవి ఉంటే అవి వేసుకోవచ్చు. లేదు అంటే మనం ఉల్లిపాయలని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాం కదా మనం. సో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అదంతా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను కూడా వేసుకొని ముక్కలు బాగా ఉడికే వరకు మనం దాంట్లో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు పెట్టాలి. నాకు ఆ క్లిప్స్ అన్నీ కూడా మిస్ అయ్యాయి, ఏమనుకోకండి. సో ఇది అలాగ బాయిల్ అవుతూ అందులోంచి వచ్చే వాటరు, ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి. గ్లాస్ ఉన్నర వాటర్ వేస్తే సరిపోతుంది. బాస్మతి రైస్ కదా, నానిపోయి ఉంటాయి కాబట్టి 2 వేసుకోవాల్సిన పని లేదు. సో ఆ వాటర్ అంతా అయిన తర్వాత మనం సాల్ట్ సరిపడా చూసుకొని వేసుకోవాలి. ముక్కల్లో వేసాము బట్ ఇందులో కూడా ఒకసారి టేస్ట్ చేసి రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. చూసుకొని ఉప్పు సరిపడా వేసుకొని పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎక్కువ తిప్పకూడదు. సో ఇది ఇలా ఉంచేసి సిమ్లో ఇలా వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఉంచేస్తే మనకి రైస్ రెడీ అయిపోతుంది. సో దీనికి కాంబినేషన్గా నేను పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గిన్నెలో పెరుగు వేసుకొని అందులో క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని పెరుగు చట్నీ తయారు చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ, రైతా, గోంగూర చట్నీ, అలాగే ఉల్లిపాయలు, నిమ్మకాయ వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే